సై అంటే సై అంటూ ట్వీట్ల వార్ నడుస్తోంది తెలంగాణ రాజకీయ నేతల మధ్య. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరు ట్వీట్ చేస్తే దానికి స్పందించి మరొకరు కౌంటర్ ఇస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ట్వీట్ల వార్తో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టాలీవుడ్లో దుమారం రేపిన డ్రగ్స్ కేసులో ఇటీవల విచారణను వేగవంతం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తాను వైట్ ఛాలెంజ్ ప్రారంభిస్తున్నానని ఇటీవల రేవంత్ ప్రకటించారు. దీనికోసం నేను కూడా డ్రగ్స్ పరీక్షల కోసం సిద్ధమని, రక్తం వెంట్రుకల నమూనాలను ఇస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా మంత్రి కేటీఆర్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నానని తెలిపారు. వాళ్ళిద్దరూ ఛాలెంజ్ను స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్ చేయాలని రేవంత్ కోరారు. సోమవారం 12 గంటలకు గన్ పార్క్ వద్దకు చేరుకుంటానని, ఏ ఆసుపత్రికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని చెప్పారు. డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని, ఓ మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోకూడదని రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్ పరీక్షలపై రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీ ఎయిమ్స్లోనే పరీక్షలకు సిద్ధం. నాది చెర్లపల్లి జైలుకెళ్ళొచ్చిన వారి స్థాయి కాదు. పరీక్షల్లో క్లీన్ చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా, ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని రేవంత్కు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు రేవంత్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ మళ్లీ స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని, కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. And press the bell icon. Never miss an update.